హైదరాబాద్ లో వీకెండ్ డెస్టినేషన్ ప్లేస్ కావాలి, చిన్న రోడ్ ట్రిప్ అయిపోవాలి, అద్భుతమైన వ్యూస్ ఉండాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలి అండ్ డివోషనల్ గా ఉండాలి, వన్ డే లో కంప్లీట్ అయిపోవాలి, సన్ రైజ్ సన్సెట్ కూడా ఉంటే ఇంకా బాగుండు. అలాంటి ప్లేస్ కోసం వెతుకుతుంటే ఈ వీడియో మీకోసమే, అస్సలు మిస్ చేయకండి. హైదరాబాద్ అవుట్స్కట్ లో ఉండే పెద్దంబిర్పేటకి నియర్ బై లో కోహెడ గుట్ట అనే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. చుట్టూ చెట్ల మధ్యన ఆ రోడ్లో వెళ్తుంటే అబ్బా నేచర్ కి దగ్గరగా ఉంది అని అనిపిస్తూ ఉంది కదా. సో అక్కడ వ్యూస్ కూడా అలాగే ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ లో కోహెడ గుట్ట అని కొట్టినా లేదంటే కోహెడ హనుమాన్ టెంపుల్ అని కొట్టినా ఈ ప్లేస్ కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అవును, ఇక్కడ ఒక అందమైన 250 సంవత్సరాల క్రితం ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చూపిస్తాను. కానీ వెళ్ళే దారిలో కొంచెం రోడ్స్ ఒక్కొక్క చోట అనీవన్ గా ఉన్నాయి. సో మీరు ఒకవేళ 4-వీలర్ తో ఫ్యామిలీతో వస్తుంటే కొంచెం చూసుకుని డ్రైవ్ చేయాలన్నమాట. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ కి మీరు ఎర్లీ మార్నింగ్స్ కానీ లేకపోతే ఈవినింగ్స్ కానీ వెళ్తే బెటరు. సీజన్ అంటారా, మన హైదరాబాద్ లో ఏ సీజన్ అయినా అద్భుతంగానే ఉంటుంది. సో ఫైనల్లీ మనం అనుకున్న కోహెడ గుట్ట లొకేషన్ కి అయితే వచ్చేసాము. సో మీకు కనిపిస్తుంది కదా, హనుమంతుడి విగ్రహాలు 4 ఉంటాయి. ఎటు చూసినా అవే కనిపిస్తే చాలా హ్యూజ్ గా భలే అనిపిస్తూ ఉంటుంది. సో అలా పక్కకి ఇలా తిరిగి చూస్తే మనకి కొంచెం లైట్గా, హెవీగా పార్క్ చేసుకోవడానికి కాదు, లైట్గా పార్క్ చేసుకోవడానికి వెహికల్స్కి కొంచెం స్పేస్ కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్ డివోషనల్ ప్లేస్ కాబట్టి మనం అక్కడ వాళ్ళు పెట్టే రూల్స్ని కూడా ఒబే చేసుకుంటే ఇంకా చాలా బెటర్. కొన్నిసార్లు ఇక్కడ ఫోటోషూట్స్ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి వ్యూ చూస్తే ఇలా ఉంది. ఆగస్ట్ లో వ్యూ ఇలా ఉంది. ఈ ప్లేస్ కి నేను 2023లో వెళ్ళాను, కానీ వీడియో మాత్రం 2024 లో పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్, అర్థం చేసుకోండి. అండ్ హనుమంతుడి విగ్రహం అయితే నియర్ బై చూస్తే దాని ముందు నేను ఎలక పిల్లలాగా ఉన్నానమాట, చాలా అద్భుతంగా ఉంది. వ్లాగ్ తీయాలి అని నేనేం రికార్డ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా నేను క్యాజువల్ గా ఏదో రికార్డ్ చేశాను. నేను పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి ఆ ప్లేస్ కి వెళ్ళడం జరిగిందనమాట. సో ఎలాగో రికార్డ్ చేశాను కదా అని చెప్పేసి నేను ఈ ప్లేస్ ని అలా నా వీడియోస్లో పెట్టేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఎడిట్ చేస్తున్నాను. సో అందుకే ఎక్కువ అద్భుతమైన వ్యూస్ ఈ వీడియోలో ఉండకపోవచ్చు, కానీ లైవ్లో ఈ ప్లేస్కుండే అండ్ ఆ ప్లేస్లో కనిపించే వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ హనుమంతుని ఒకసారి చూడగానే ఎక్కలేని ఒక బలం వచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఎస్పెషల్ హిందూస్కి అందరికీ చాలా ఫేవరెట్ గాడ్ లిస్ట్లో హనుమంతుడు కూడా ఉంటారు. అండ్ అక్కడికి వెళ్ళి ఏదో ఒక వ్యాలీస్ లాగా, అసలు ఇలాంటి ఒక వ్యూ హైదరాబాద్ లో ఉందా అని అనిపించేలాగా అద్భుతమైన ఒక హిల్ పైన ఇలాంటి అమేజింగ్ వ్యూస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. పొలాలు కానీ, చెట్లు కానీ, చిన్న చిన్న ఇల్లులు, ఊర్లు, రోడ్లు. సో ఈ హనుమంతుడి విగ్రహం పక్క సైట్ వ్యూ ఇదంతా అనమాట. అటు దూరంగా కనిపిస్తుంది కదా రోడ్డు, అది ఓఆర్ఆర్ రోడ్డు. టెంపుల్ చూసుకున్న తర్వాత అలా ఒక వే ఉంటుంది, పక్క కల చెట్లను చూసుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్తే రాళ్ళన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆ రాళ్ళు ఎక్కి దిగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న కోహెడ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట. ఓఆర్ఆర్ రోడ్ ఉండే వ్యూ పాయింట్ అదే అనమాట. సో ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. సో అక్కడికి వెళ్ళాలని మీరు ట్రై చేయకండి, చూడండి, పాసిబిలిటీ ఉంటే మాత్రమే వెళ్ళండి. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ ఎనీ వ్యూస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేనైతే అలా సరదాగా కొంచెం అలా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ గాలి వస్తుంటే ఆ వ్యూని ఆస్వాదిస్తున్నా. సో ఫైనలీ వి రీచ్ కోహెడ హిల్స్. సో వీకెండ్ లో ఈ ప్లేస్ కి రావచ్చు, కాకపోతే లైక్ కొండలు అనీవెన్ గా ఉన్నాయి. ఇఫ్ యు కెన్ ఓన్లీ హైక్ దిస్ ప్లేస్ ఇస్ థమ్స్ అప్ ఫర్ యూ. లేదు జాగ్రత్త, కొండలు హైట్స్ అంటే భయం అంటే కొంచెం అక్కడ వేరే వ్యూ ఉంది కదా, అది చూసి అక్కడే ఆగిపోండి. ఓవరాల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో బాగా ఫేమస్ అయిన వ్యూ వచ్చేసి అదే ఆ రోడ్. ఇటు సైడ్ ఏమో ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది, అలా గ్రీనరీ వ్యూతో. అసలు సిటీ లైఫ్లో ఇలాంటి అందమైన వ్యూ ఉందా అని అంటే షాకింగ్ అనిపిస్తుంది. సో అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే వ్యాలీస్, ఆ కొండలు అన్నీ అద్భుతంగా కనిపించాయి. మాన్సూన్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాళ్ళన్నీ దాటుకుని ఒక రాయి మీద నుంచుని నేను మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను, మీరు ఇలాంటి వస్సలు చేయకండి. అటు సైడ్ రోడ్ వ్యూ కనిపిస్తుంది కదా అది. నాకైతే ఇక్కడ వ్యూ చాలా బాగుంది, ఫొటోస్లో చాలా హైప్ ఇస్తున్నారు, కాకపోతే
అంత వావ్ అని నేను అన్నను. బాగుంది కానీ ఈ ప్లేస్ కోసం మీరు రిస్క్ చెయ్యొద్దు. ఈ ప్లేస్లో కోతులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి అయితే ఇరిటేట్ కూడా చేస్తాయి. కొంచెం అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. కోతుల కోసం కూడా ఏదో ఒకటి తీసుకురండి. సడన్గా మిమ్మల్ని ఏదన్నా విసిగిస్తే దానికి ఏదో ఒకటి ఇసిరి మీరు ఎస్కేప్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొండల మీద నుంచి మీరు ముందుకెళ్ళలేరు, అలానే కోతుల్ని ఎదిరించి అటు కూడా వెళ్ళలేరు. ఇదే సిచ్యువేషన్ చూడండి అక్కడ. ఆ కోతి ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఏదో బ్యాగ్లో ఉండేదానికోసం అది ఇవ్వమని అడుగుతూ అక్కడే ఒక 10 మినిట్స్ వాళ్ళని ఇరిటేట్ చేసింది. వాళ్ళు అలా అని చెప్పేసి అటు వెళ్తే పడిపోతారు కిందకి. ఇలా ముందుకు వస్తాను కూడా లేదు. సడన్గా అది మీద ఎక్కితే ఆ సడన్ అటాక్లో మనం ఏం చేస్తామో ఎటు జరుగుతామో కూడా తెలీదు. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో హనుమంత టెంపుల్ అంటే మరి కోతులు ఉండక తప్పదు. అండ్ 2024లో ఈ ప్లేస్ కొన్ని మంత్స్ పాటు క్లోజ్ చేశారని నేను వినడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ నేను విన్నాను ఇది ఓపెన్ చేశారు అని చెప్పేసి. సో ప్రాపర్ ఇన్ఫో అయితే లేదు. ఈ ప్లేస్ని మిస్యూజ్ చేయడం వల్లే కొన్ని రోజులు క్లోజ్ చేయడం జరిగింది. మీరు ఈ ప్లేస్కి ఎవరితో అయితే వస్తున్నారో జాగ్రత్తగా, అండ్ ఆల్సో ఆ ప్లేస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అది టెంపుల్ ప్రెమిసెస్లో మనం అలాగే బిహేవ్ చేయాలి. అదేదో పార్కుల్లో కూర్చున్నట్టు పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. సో అలా చేస్తే ఉండే వ్యూస్ కూడా, కొన్ని అద్భుతమైన హైదరాబాద్లో ఉండే వ్యూస్ని కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా దాన్ని ప్రాపర్గా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆ ప్లేస్ని ఆస్వాదించడానికి వస్తుంది. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. ఎవరు వెళ్ళినా కానీ నీట్గా ఉండండి అండ్ నీట్గా ఉంచండి. అండ్ ఈ ప్లేస్లో పెద్దగా షాపులు ఏమి ఉండవు, ఫెసిలిటీస్ ఏమి ఉండవు. మీ ఓన్ వాటర్ అండ్ ఫుడ్ మీరు క్యారీ చేసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. ఓన్ వెహికల్లో వస్తే బెటరు. సో నేను ప్రాపర్గా ఎక్కువ యూస్ ఏమీ రికార్డ్ చేయలేదు, బట్ నా ఫోన్లో అండ్ నా గోప్రోలో క్యాప్చర్ చేసిన చిన్న చిన్న ఫొటోస్ అండ్ నేను అక్కడ ఏం చేశానో నేను పెట్టేస్తున్నాను. ఈ ప్లేస్ మీకు చూసేటప్పుడు ఎలా అనిపించింది? ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? నా వీడియో మీకు యూజ్ అయిందా? ఇన్ కేసు ఏదైనా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ఆస్వాదించిన వ్యూస్ని మీరు కూడా ఆస్వాదించండి.